నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ 4 సంవత్సరాలు పాలన పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 4 సంవత్సరాల పరిపాలన ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేలా సాగిందని అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆచరిస్తున్నటువంటి విధానాలు, ఈరోజు భారతదేశం అనుసరించేటువంటి పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం యొక్క అన్ని రంగాల్లో ప్రగతిలో కానీ ప్రతిష్టలో కానీ ఇనుముడింపు చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 4 సంవత్సరాలు కొనసాగింది. ప్రధానంగా ఏంటంటే, ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చి, మేనిఫెస్టో కావచ్చు, ప్రజా సంకల్పం పాదయాత్ర కావచ్చు, ప్లేనరీ కావచ్చు, ఇచ్చిన దానికన్నా మిన్నగా సాధారణంగా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇచ్చినవి కనీసం నిలబెట్టుకోలేనటువంటి సందర్భాలు చూసాం. కనీసం 10% అమలు చేయనటువంటి ముఖ్యమంత్రులను చూసాం. అటువంటిది ఇచ్చిన దానికన్నా మిన్నగా ఈరోజు రైతు భరోసా కార్యక్రమం జరిగితే రైతులు స్పష్టంగా చెప్పారు, మీరు మాకు 50,000 ఇస్తానన్నారు, మేము మీ దగ్గర 50,000 ఆశించాం, 4 విడతల్లోనే మీరు 54,000 ఇచ్చారు, మేము 4,000 అదనంగా వచ్చిందని సంతృప్తి చెందాం, మరలా ఈరోజు 7,500 ఇస్తున్నారు, అంటే ఈ రోజుతో మీరు వేసినటువంటి మొత్తం 61,500 అయింది, మాకు ఇంకొక 6,000 మాకు పడేటువంటి అవకాశం ఉంది, అంటే 50,000 ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజుకు మా చేతిలో 61,500 పెట్టారు, 6,000 మరలా వేస్తా ఉన్నారు, 67,500 ఇచ్చారు, దాదాపుగా 17,500 అదనంగా ఇచ్చారు అని చెప్పి రైతులు మాట్లాడినటువంటి పద్ధతి. ప్రజలకు సంబంధించి 4 సంవత్సరాల పరిపాలన ఒక విధంగా చెప్పాలంటే స్వర్ణయుగం అనే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా మరలా 2024లో అన్ని వర్గాలతో పాటు రాష్ట్ర రైతాంగం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, కానీ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక మోసకారు పరిపాలన. లూటీ చేశారు, అవినీతికి పాల్పడ్డారు, విద్వేషాలు రెచ్చగొట్టారు, కేవలం దోపిడీ కోసమే 4 సంవత్సరాల పరిపాలన చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక ఛార్జ్షీట్ వేసింది. మీ అనేక కరప్షన్ ఆఫ్ ఎంపరర్ అని చెప్పి ఒక బుక్ వేసాం మనం చంద్రబాబు మీద. కాబట్టి చంద్రబాబు నాయుడు కక్ష సాధించుకోవడానికి ఆ రోజు వాస్తవాలన్నీ బయట పెట్టాము, ఒక బుక్ వేసాం. కాబట్టి జగన్ గారి మీద కూడా ఒక బుక్ వేయాలి, ముఖ్యమంత్రి గారి మీద అని చెప్పి వేయడం తప్ప. ఈరోజు నేను ఇక్కడల్లా అడిగేది, దోపిడీ చేయడానికి జన్మభూమి కమిటీలు లేవు, జన్మభూమి కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు, అటువంటి వ్యవస్థకు మనం ఈరోజు నాంది పలకడం లేదు, వాటికి స్వస్తి పలికాం. స్వస్తి పలికి ఈరోజు ఏదైనా సరే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దళారు లేరు, రాజకీయ జోక్యం లేదు. దీంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో కులం ఉండదు, మతం ఉండదు, రాజకీయాలకు అతీతంగా పార్టీల ప్రమేయం లేకుండా వేసేటువంటి పరిస్థితి. దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంటే, చంద్రబాబు కేవలం జరిగినటువంటి అభివృద్ధిని విస్మరించి రాజకీయ ప్రాపకం కోసం, రాజకీయ లబ్ధి కోసం, పదవి కోసం ప్రాకులాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బురద తల్లితే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని డీఫేమ్ చేస్తే తప్ప. ఎందుకు ఇది జరుగుతుంది అంటే రాష్ట్రంలో గమనించాల్సింది పత్రికలు కానీ కొంత మీడియా కానీ, చంద్రబాబు నాయుడు ఇది నేను చేశాను నా 14 సంవత్సరాల్లో అని కానీ, లేదు 2014 నుంచి 2019 ముఖ్యమంత్రిగా నేను వెలగబెట్టింది ఇదేని కానీ ప్రజలకు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఒక్క పథకం కూడా ఏదో ఒక విధంగా మన మీద ఆ అవినీతి మరక అంటించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా డీఫేమ్ చేస్తే, ప్రజల్లో పలచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ తగ్గితే నేనేమన్నా నెగ్గగలమేమో, అధికారంలోకి రాగలమేమో అనేటువంటి పగటి కళ్ళు కంటున్నాడు చంద్రబాబు. సరే, 4 సంవత్సరాల్లో 2,27,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇసుక దగ్గర నుండి, మైనింగ్ దగ్గర నుండి, లిక్కర్ వరకు కూడా దోపిడీ చేశారు. దేశంలోనే రిచెస్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయ్యారని చెప్పి చంద్రబాబు ఆరోపిస్తారు. అవినీతి జరిగింది అని చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటల్లో ఎంతవరకు నీతి నిజాయితీ ఉంది అనేటువంటిది చంద్రబాబు మనస్సాక్షికే తెలుసు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ విచారణలోనే కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి చంద్రబాబు యొక్క దోపిడీ అవినీతికి సంబంధించి. కాబట్టి చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా ఏదో జరిగిందని చెప్పి మాట్లాడడం తప్ప, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడగలడు, ఏమైనా మాట్లాడగలడు, ఎవరినైనా మాట్లాడగలడు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం నానా గడ్డి కరవడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలకు విలువ లేదు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవటం లేదు చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఆరోపణలు. Chandrababu Naidu అవినీతి చేశారని చెప్తున్నారు కానీ 4 ఏళ్లలో ఎందుకు ఆయన అవినీతిని నిరూపించలేకపోయారు ఆఖరికి అవినీతి నిరూపించలేక లింగంనేని గెస్ట్ హౌస్ అటాచ్ చేయించి అదేదో కక్షపూరితంగా చంద్రబాబున ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తున్నారు తప్ప అవినీతి ఎందుకు నిరూపించలేకపోయారని చెప్పి ప్రశ్నిస్తుంది టీడీపీ అవినీతిని ఒక విధంగా వ్యవస్థీకృతం చేశాడు అంటే సిస్టంలోనే దాన్ని స్కీమెటిక్గా తీసుకొచ్చేసాడు ఎవరు లేదు అంతా చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి ఏమిటి అనేటువంటిది బహిరంగంగా కనపడుతుంది గ్లేర్డ్గా కనపడుతుంది 4 సంవత్సరాల్లో కూడా మనం చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడూ కూడా కక్ష సాధింపులకు పాల్పడాలి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడిని ముద్రించాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు వాస్తవానికి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం దృష్టికి వచ్చాయో ఇక్కడ అవినీతి జరిగింది దోపిడీ జరిగింది అనేటువంటి వాటి మీద ఖచ్చితంగా ప్రజాధనాన్ని పాలకుడు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టాము తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినట్టుగా చంద్రబాబు నాయుడు అవినీతి మీద దృష్టి పెట్టుంటే చంద్రబాబు నాయుడు ఈ పార్టీకే చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ జైలుకి వెళ్ళి ఉండేవాడు ఆ దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నాడు సార్ చంద్రబాబు ఇప్పుడు ఒక మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో తీసుకొచ్చారు భవిష్యత్తుకి భరోసా అన్న పేరుతోనే మినీ మేనిఫెస్టో సూపర్ 6 అన్న ఫార్ములాని ఇచ్చారు సార్ అది చూసి ఏమనిపించింది సార్ అంటే నాకు నవ్వు వచ్చింది చంద్రబాబు నాయుడు పట్ల జాలి కలిగింది ఈ రాష్ట్రంలో బటన్ నొక్కడమేనా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన బటన్ నొక్కడమేనా ఈ బటన్ నొక్కడం వల్ల రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు కాపీ క్యాట్లాగా మారడం పక్కన ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ వాళ్ళు ఏమి పథకాలు అక్కడ మామూలుగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేటువంటి పథకాలను తీసుకుని వాటికి పేర్లు మార్చి అదే పథకాలను నేను కొనసాగిస్తానని చెప్పుకున్నాడు అని అంటేనే చంద్రబాబు నాయుడికి ఎంత స్వయం ప్రతిపత్తి ఉంది ఎంత స్వయం ప్రకాశకుడు చంద్రబాబు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి ఆ కాపీ మాస్టర్గా ఉండేటువంటి చంద్రబాబు కనీసం పథకాలు పేరు మార్చాడు తప్ప కొత్త పథకం ఇది తెస్తాను ఇది తెచ్చాను ఇది ఇస్తానని కూడా చెప్పుకోలేకపోయాడంటేనే మొదటి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఎంత బలహీనమైనటువంటి మనిషో చంద్రబాబు నాయుడికి నాయకత్వ లక్షణాలు చంద్రబాబు నాయుడికి పదవి యోగం ఉండొచ్చు కానీ నాయకత్వ లక్షణాలు ఏమాత్రం ఉన్నాయనేటువంటిది అర్థమైంది ఈరోజు ఏ నోటితో అయితే నువ్వు పదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే బటన్ నొక్కడమేనా అన్నావో అదే అమ్మఒడి ఇద్దరికి ఇస్తానంటున్నావు గతంలో నువ్వు రైతులను మోసం చేశావు ఆ రోజు ఏం చెప్పావు బేషరతుగా రుణమాఫీ చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు కోటయ్య కమిటీని వేసావు తొలి సంతకం నేను రుణమాఫీ మీద చేస్తానని తొలి సంతకం కోటయ్య కమిటీని వేసావు ఆ కోటయ్య కమిటీ ద్వారా కోతలు పెట్టావు కాబట్టి చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యం ఏదో ఒక విధంగా అధికారం రావాలి ఆ తర్వాత జనాలకు మనం ఇవ్వలేము ఇవ్వలేకపోయినా పర్వాలేదు 5 సంవత్సరాలు అధికారం అనుభవిస్తే చాలు అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాడు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి చాలా వ్యత్యాసం ఉంది 2014 ఎన్నికల్లో మనం రుణమాఫీ చేయలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డాడు చంద్రబాబు నాయుడు లాగా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలనేటువంటి ఆలోచన చేయలేదు సార్ మా మినీ మేనిఫెస్టోని ప్రకటించినప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులందరిలో వణికి పుట్టుకుంది గిరగిరగిరలు ఆడిపోతూ ఉన్నారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు మా మేనిఫెస్టోని చూసి ఇది ఇంకా ట్రైలర్ మాత్రమే ముందు ఇంకా అసలు ఉందని చెప్పి తెలుగుదేశం అంటారు చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తాడు ఆ విన్యాసాల్లో తొలి భాగం ఇదని మేము అనుకుంటున్నాము కాకపోతే చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలకు తెలియచెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప లేకపోతే ఇది మాకు సంబంధించినటువంటి విషయం కాదు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కాదు కానీ చంద్రబాబు నాయుడు కొన్ని పత్రికలు ఆహా ఓహో అని అంటున్నాయి కాబట్టి వాటి వెనక ఉన్నటువంటి డొల్లతనం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియచెప్పాలి అనేటువంటి దానిలో మీడియా ఎప్పుడన్నా మమ్మల్ని అడిగినప్పుడు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటి గురించి మేము మా భావాలను వ్యక్తీకరిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు సరే ఈ మేనిఫెస్టోలో ఒక కీలకమైన హామీ ఇచ్చారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం అని చెప్పేసానండి ఇది నమ్ముతారంటారు ఇది కొత్త హామీ కాదు గతంలో నమ్మించి యువతని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసినటువంటిదే ఇంటికి ఒక ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి చివరి ఎన్నికలకు ముందు లాస్ట్ ఇయర్లో బడ్జెట్లో పెట్టి ఏదో మొక్కుబడిగా కొంతమందికి విధిల్చి ఎన్నికలు వచ్చినప్పుడు చేతులు దులుపుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ గతంలో ఇచ్చాడో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోయాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఈరోజు అదే హామీని ఇవ్వడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అల్జీమర్స్ వ్యాధిని బయటపడుతుంది తప్ప మతిమరుపు వ్యాధిని. కాబట్టి నేను ఇచ్చా, నేను మర్చిపోతా, ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతా, ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారులే అలాగా అని అనుకుంటాడు తప్ప ఎవ్వరూ మర్చిపోలేదు, యువత మర్చిపోలేదు. సో మహిళలకి గతంలో 45 ఏళ్ళకి చేయూతిస్తానంటే చాలా హేళనగా మాట్లాడారు, 45 ఏళ్ళకి పెన్షన్ ఏంటన్నారు. మరి ఈరోజు మాత్రం 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళకి నెలకు 1500 ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. నేను చెప్పేది అదే. చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా పరిపాలన అంటే బటన్ నొక్కడమా, ఈ విధంగా పప్పు బెల్లాలాగా పంచడమా, సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు కానీ అభివృద్ధి కోసం మీరు ఖర్చు పెట్టారా అని చెప్పి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? పేదవాడు ఆర్థికంగా నిలదొక్కునేదానికి, పేదవాడికి అండదండగా నిలవడానికి నేను అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పి పదే పదే చెప్పాడు. పేదవాడికి అండగా నిలుస్తున్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచన చేసి నేరుగా ఎవరితో లేకుండా నగదు బదిలీ కార్యక్రమాలు చేపడితే ఆ రోజు అవహేళన చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఓటు దండుకోవడం దానికోసం 18 నుంచి 45 నుంచి 60 ఏళ్ళు అనేటువంటిది ఎన్నికలకు ముందు చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఈరోజు ఆయన చేయగలిగాడు కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి, నేను ఇంకొంచెం వయసు తగ్గించి దానికి ఏదో మెరుగులు దిద్ది ఇంకా కొంతమందిని ఆశ పెడతాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది వాస్తవం, నువ్వు మాట్లాడేది అభూత కల్పన. కాబట్టి వాస్తవానికి కల్పనకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు కాబట్టి ఆకర్షక ప్రజాకర్షక పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నాడు కాబట్టి నేను అమలు చేస్తాననేటువంటి భ్రమ కల్పించి ఆ పథకాలను కొంచెం విస్తృతంగా మనం ఉపయోగిస్తాం ప్రజల మీద అస్త్రాలుగా అనేటువంటి ఆలోచన తప్ప ఓట్లు దండుకోవడానికి ఇది ప్రజలకు ఉపయోగపడదు, ప్రజలకు నువ్వు చెయ్యలేవు అనేటువంటిది గతంలో నువ్వు నీ వైఖరి నువ్వు ప్రదర్శించినటువంటి తీరు ప్రజలకు అర్థమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మోసగాడు అని చెప్పని అందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి తప్ప. సో ఎందుకు ఈనాడు మీ శాఖ మీద చాలా ఎక్కువ వార్తలు రాసింది? మీరు ఏ పథకం పెట్టినా ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుండి, పంటల బీమా దగ్గర నుండి, రైతు భరోసా దగ్గర వరకు ఏం చేసినా సరే ఇవ్వడం లేదు, ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరంతరం రాస్తూనే ఉంటుంది. ఎందుకంత టార్గెట్? రామోజీరావు గారికి 65% రైతులు ఉన్నారు, 60% మంది వ్యవసాయం మీద ఆధారపడతారు కాబట్టి రైతులు, మరొక 5% మంది రైతులకు సంబంధించినటువంటి ఆ జీవన విధానాల మీద ఆధారపడేటువంటి వాళ్ళు లేదా రైతుకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి నేపథ్యంలో వాళ్ళని టార్గెట్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన. రెండవది, రైతాంగంలో చర్చ జరగకూడదు, ఎన్నడూ జరిగినటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి ఆ చర్చ జరగకూడదు. ఆ చర్చ జరగకుండా ఉండాలి అంటే దానికి ఏదో ఒక నెగటివ్ ఐటమ్, నెగటివ్ ఆర్టికల్ ఒకటి తీసుకొచ్చారో దాన్ని సప్రెస్ చేయాలి, దాని మీద చర్చ జరగకూడదు. ఈరోజు రైతు ఒక మాట చెప్పాడు, మాకు వర్షం వస్తే, ఏదన్నా ప్రకృతి వైపరీత్యం వస్తే మేము భగవంతుడి సాయి చూడటం లేదన్నా నీ సాయి చూస్తున్నాం, నువ్వు ఉండవు అనేటువంటి ధైర్యం. అంటే ఒక రైతు ఆ మాట మాట్లాడంటే అది కల్పితంగా వచ్చేటువంటివి కాదు, మనం రకరకాలైన రైతు మనసులో ఉండేటువంటి మాట. మాకేదన్నా ఇబ్బంది వస్తే మా జగనన్న ఉన్నాడు అనేటువంటి ధైర్యం మాకుందన్నా అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు అటువంటి భరోసా ఇవ్వగలిగాడు రైతాంగానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద రాయడానికి ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు రాయాలనేటువంటి ఆ పిచ్చి ప్రేలాపనతోనే ఈరోజు ఈనాడు పేపర్ కానీ రామోజీరావు కానీ గలీజ్ రాతలు రాస్తున్నాడు. సో ఈనాడు పత్రికని మీ ప్రభుత్వం టార్గెట్ చేసింది, రామోజీరావుని టార్గెట్ చేసింది, మీ మీద వ్యతిరేక వార్తలు రాస్తున్నారు కాబట్టి అని చెప్పి ఇప్పుడు 793 కోట్ల ఆస్తులు మార్గదర్శి కేసులో అటాచ్ చేశారు. 80 ఏళ్ల వయసులో ఈ విచారణలు ఏంటని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు, ఈనాడు పత్రిక అంటుంది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. మరో అగ్రిగోల్డ్ కాకూడదు ఆంధ్ర రాష్ట్రంలో. అగ్రిగోల్డ్ చూసాం, ఎంత ఇబ్బందులు పడ్డామో దానికి సంబంధించి. అటువంటిది మరలా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మీరు దానికి సంబంధించినటువంటి రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆ వ్యాపారాలు మీ వ్యాపారాలు, సొంత వ్యాపారాలు దివాలాలు తీస్తే అంతిమంగా ఈరోజు దాంట్లో మార్గదర్శి చిట్ ఫండ్స్లో పెట్టినటువంటి వాళ్ళ డబ్బులకి, ఇప్పుడు పెట్టినటువంటి డబ్బులకే ముప్పు ఏర్పడింది. కారణం ఏంటి? మీరు సకాలంలో చెల్లించడంలే. చెల్లించకుండా ఆ గ్యారంటీ కావాలా, ఈ గ్యారంటీ కావాలా, రకరకాలైనటువంటి అడుగుతున్నారు, అకౌంట్ చూపించడం లేదు, ఎవరు ఎంత చిట్లు వేశారు, ఎంతమందికి పారదర్శకంగా ఒక అకౌంట్ లేదు. అందులో ఇప్పుడు కంప్యూటరైజేషన్, ఏది కావాలని ఒక నిమిషంలో, ఓవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి చిట్స్ కావాలంటే ఒక నిమిషంలో ఆ చిట్ నెంబర్ కొడితే వచ్చేయాలి మొత్తం. రామోజీరావు ఏమన్నా ఈ సమాజంలో అందరికన్నా ఏదన్నా ఎక్సెప్షనలా అది చెప్పనండి. లేదు, రామోజీరావు గారికి రూల్స్ వర్తించవు, రాజ్యాంగ పరిధిలోకి రామోజీరావు రాడు, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న, భారతదేశంలో ఉన్న, భారతదేశంలో ఉండేటువంటి చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించవచ్చు, భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు ఆయనకి అనుసరించవు, ఆయన అనుసరించడు, ఆయన ఆచరించడు, కాబట్టి ఆయనకు ఆమోదయోగ్యం కాదు, దాన్ని మీరు ఒప్పుకోవాలని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారనేటువంటిది స్పష్టం చేయాలి. దానిలో భాగంగానే ప్రజల సొమ్ము ఈరోజు పాపం వాళ్ళు పెట్టినటువంటి సొమ్ముకి భద్రత కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దృష్టి పెట్టాం తప్ప రామోజీరావు గారి మీద దృష్టి పెట్టాలంటే అనేక సందర్భాల్లో, అనేక విధానాల్లో, అనేక వ్యాపారాల్లో రామోజీరావు మీద దృష్టి పెట్టుండొచ్చు. కేవలం ప్రజలు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక విచారణలో ఇక్కడ అనేక రకాలైనటువంటి లోపాలు, అవకతవకలు, ప్రజలకు సంబంధించినటువంటి ధనం లూటీ అయిందనేటువంటిది తేలింది. కాబట్టే ప్రాథమిక దర్యాప్తు దాన్ని విస్తృతంగా దర్యాప్తు చేపట్టాం. ఈ మేనిఫెస్టో మీద చర్చ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా అమలు చేస్తారని మీరు ప్రశ్నిస్తే, చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ఈ హామీలన్నీ అమలు చేస్తారని చెప్పేసి లోకేష్ అంటున్నాడు. నీ మీద నమ్మకం లేదు కానీ నీ కొడుకు నీ మీద నమ్మకం ఉండొచ్చు కాబట్టి ఆయన పాపం సంపద సృష్టిస్తాడు, చరిత్ర సృష్టిస్తాడని చెప్పి మాట్లాడినట్టు. కానీ సంపద సృష్టిస్తాడని చెప్ప చంద్రబాబు నాయుడు సంపద లేదు, సృష్టి లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే అరిష్టం, అవినీతి రెండే. సో ఈ ప్రభుత్వానికి పతనం నెల్లూరు నుండే ప్రారంభమైంది. ముగ్గురు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు ప్రకటించారు కాబట్టి ఈ ప్రభుత్వం పని అయిపోయిందని చెప్పి తెలుగుదేశం అంటుంది. అనేక రకాలైనటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఈ నాయకుడి దగ్గర మనకి లబ్ధి జరగలేదనేటువంటి ఆలోచన చేయడం, ఈ నాయకుడి దగ్గర మనకి మేలు జరిగిందా అనేది కాకుండా లబ్ధి, మనకి ఏదో ఒక విధంగా రాజకీయంగా లబ్ధి జరగలేదా, మరొక లబ్ధి జరగలేదా అనేటువంటి ఆలోచన చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తప్ప, లేదా లబ్ధి చెంది ఏదైనా తాత్కాలిక లబ్ధి కోసం బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వదిలి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయరు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎవరు ఉన్నా, ఎవరు వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సుస్థిరంగా ఉంటుంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మధ్య ఏంటిసారి కామ్గా ఉన్నారు, ఏమైనా క్రాస్ రోడ్లోకి పడిపోయా నా ఒక డౌట్ ఏమైనా వచ్చిందా? ఆ తమ్ముడేమో తెలుగుదేశంలో ఉన్నాడు, ఈయనేమో ఇక్కడ ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు మాత్రం ప్రజా సమస్యల కోసం నేను పోరాడతానని చెప్పి విమర్శలు చేస్తాను. శ్రీధర్ రెడ్డి నాకు బంధువు, చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నాకు బావమరిది అవుతాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను శ్రీధర్ రెడ్డికి, మరలా కూడా చెప్తున్నా. ఎందుకంటే రేపు బహుశా ఈ ఇంటర్వ్యూ కూడా శ్రీధర్ రెడ్డి చూడొచ్చు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి టిక్కెట్ ఇవ్వకపోతే శ్రీధర్ రెడ్డి అనేటువంటి వాడు జన్మలో శాసనసభ్యుడు కాలేకపోయి ఉండేవాడు. ఈరోజు శ్రీధర్ రెడ్డి అనేవాడు 2 సార్లు శాసనసభ్యుడు కావచ్చు. ఇది నేను మాట్లాడేటువంటి మాట. మీరు శ్రీధర్ రెడ్డి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇది అక్షర సత్యమని చెప్తాడు. ఎందుకంటే అనేక సందర్భాలలో చెప్పినటువంటి మాట. బీఆర్ కాలేజీలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి శ్రీధర్ దాదాపుగా ఒక 30 సంవత్సరాలు, 25 సంవత్సరాల పైచిలుకు రాజకీయ పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. శాసనసభ్యుడికి అవకాశం రాలే శ్రీధర్ రెడ్డికి. ఆ గుర్తింపు, గౌరవం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చింది. ఇది బహిరంగంగా శ్రీధర్ అనేక విషయాల్లో ప్రకటించారు. కాబట్టి సునాయాసంగా గెలవగలడు శ్రీధర్ రెడ్డి రూరల్లో అనే దగ్గర నుంచి శ్రీధర్ రెడ్డికి కష్టము ఈసారి తెలుగుదేశం మీద పోటీ చేస్తే అనేటువంటి మాట వినిపిస్తుంది ఇప్పుడు బయట. అదే నేను అనుకుంటా శ్రీధర్కి అంతర్మదనానికి కానీ ఆలోచనకు కానీ దారితీస్తుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. సరే, ఆనం రామనారాయణ రెడ్డి నేనే కాదు ఈ ప్రభుత్వం పరిపాలన మీద 60% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పార్టీని వీడిపోవచ్చు అని చెప్పేసి ఈ రీసెంట్గా కామెంట్. అది నేను అనుకోవడం, ఆయనతో టచ్లో ఉండరు, మాట్లాడుతున్నారు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు. అంటే నాలాగా మిగతా వాళ్ళు కూడా ఏదన్నా బాధలో ఉంటారనేటువంటిది అది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప. అయిపోయింది దగ్గర దగ్గర ఎన్నికల సమయానికి. ఇది ఎన్నికల సంవత్సరం, ఇది మనం ప్రారంభమై ఉన్నాం, ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం. ఈరోజు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే జనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్టివిటీ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంతసేపు జనాలు ఆ కనెక్టివిటీ అనేటువంటిది ఉన్నన్ని రోజులు మనం ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా నేను చెప్పినట్టుగా నాయకులు శాశ్వతం కాదు, నాయకులు తాత్కాలికం, ప్రజలు శాశ్వతం. సో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు చంద్రబాబుతో జతకట్టడానికి డిసైడ్ అయిపోయారు. ఆల్రెడీ ఓపెన్గానే మనం చెప్పేశారు, ఈ నియంత పరిపాలనని ఓడించడానికి నేను కలవాల్సి వస్తుంది చంద్రబాబుతో, నేను సీఎం అవ్వకపోయినా పర్వాలేదని చెప్పేశారు ఆల్మోస్ట్. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కనిపించేదంతా చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కాబట్టి ఆ ప్యాకేజీ కనిపించినన్ని రోజులు చంద్రబాబు నాయుడు మాయమాటల్లోనే ఉంటాడు, చంద్రబాబు నాయుడికి ఒత్తాస పలుకుతాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్యాకేజ్ చూసుకుంటే ఇదంతా ఎట్టుంటుందంటే అడ్వాన్స్ తీసుకొని కాల్ షీట్లు ఇచ్చి ప్యాకప్ అయిన తర్వాత మొత్తం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినట్టుగా రిలీజ్ అయ్యేటప్పుడు అట్టుండదు రాజకీయాలు. కాబట్టి రాజకీయాలకి సినిమాలకి పెద్దగా వ్యత్యాసం లేదనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పెద్ద అద్భుతాలు సృష్టిస్తాడని ఎవరు అనుకోలేం. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి ఈరోజు తయారయ్యాడు. అధికారంలో ఉంటే విన్యాసాలు, అధికారం పోతే సన్యాసాలు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చున్నారు. మీరిద్దరు హైదరాబాద్లో కూర్చొని చేసినటువంటి కానకార్యం ఏంటంటే 3 సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోలేదు కదా, ప్యాకేజీల గురించి మాట్లాడుకున్నారు. ఈరోజు బయటకు వచ్చి ప్యాకేజీలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మీరు ఈరోజు అందుకే నేను పవర్ స్టార్ అనేది పోయి ప్యాకేజీ స్టార్ అని చెప్పి జనాలు ముద్దుగా పిలుచుకుంటున్నారంటే నీ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేటువంటిది జనాలకు అర్థమైపోతుంది. సార్, తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో మేము కలవమని బీజేపీ చెప్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ టీడీపీ మేము కలిసే వస్తాం, నేను బీజేపీతో అదే మాట్లాడుతున్నానని చెప్పేసాను. చంద్రబాబు నాయుడు ఆయనకి పెట్టినటువంటి బాధ్యత నువ్వు రావడంతో పాటు బీజేపీ పార్టీని కూడా జతకట్టుకుని తీసుకురావాలా అని చెప్పినటువంటి బాధ్యత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే బాధ్యత పవన్ కళ్యాణ్కి అప్పచెప్పాడో దాన్ని సమర్థవంతంగా భుజాలకెత్తుకొని దాన్ని నిర్వహించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఒక పక్కేమో నువ్వు ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కలిసి పోటీ చేస్తామంటావు, ఒక పక్క ఎవరు వచ్చినా రాకపోయినా నేను చంద్రబాబు నాయుడుతో సీట్ల ఒప్పందం, చంద్రబాబు నాయుడు నేరుగా కలవడం, ఆయనతో మాట్లాడుకోవడం, లాలుచ్చి పడడం, అన్ని రకాలైనటువంటివి. కాబట్టి ప్యాకేజీలు మాట్లాడుకునేటువంటి వాళ్ళు ప్రజల గురించి ఆలోచన చేయలేరు. కాబట్టి ఆ ప్యాకేజీలకు వీళ్ళు పరిమితం అవుతారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మొగ్గు చూపిస్తారు. సార్, మీ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. మీ నియోజకవర్గంలో మొత్తం అసలు అవినీతి జరుగుతుంది, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇసుక దోపిడీ జరుగుతుంది, పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పి మీ మీద ఆరోపణలు చేశారు. వాస్తవానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్తే ఎవరు అవినీతి పరుడు, ఎవరు అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు, ఎవరు ప్రజలను ఇబ్బంది పెట్టాడు, ఎవరు ప్రజలను అన్యాయానికి గురి చేశాడు అనేటువంటిది ఎవరైనా చెప్పగలరు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి ప్రజల్లో బలం లేదు కాబట్టే, బలహీనుడు కాబట్టే చంద్రబాబు నాయుడు ఈరోజు వేరే ప్రత్యామ్నాయం గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా గళం వినిపిస్తున్నాడు. కాబట్టి బలమైనటువంటి ప్రత్యర్థిని పెట్టాలి, ఏదో ఒక విధంగా ఓడించాలి, వేరే వాళ్ళని వెతకండి అని చెప్పి సోమిరెడ్డిని పక్కన పెట్టి వెతుకుతున్నాడు. సోమిరెడ్డి ఉనికి కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద ఏదో ఒకటి, ఇక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాడు, నెల్లూరులో వస్తే నా మీద మాట్లాడతాడు. ఇది నిత్యకృత్యం అయిపోయింది. అక్కడ సమస్యల మీద మాట్లాడటం లేదు, సమస్యల మీద మాట్లాడలేరు. ఎందుకంటే ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ హయాంలో సృష్టించబడినాయి కాబట్టి. కాబట్టి ఈరోజు ప్రజలకు అండదండలు ఉన్నాయి. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అండదండలు నాకున్న రోజులు సోమిరెడ్డి లాంటి బలహీనుడి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సార్, మళ్ళీ ఎన్నికల్లో సర్వేపల్లి నుండే పోటీ చేయబోతా ఉన్నారా? ఖచ్చితంగా ఈసారి గెలుస్తామని నమ్మకం ఉందా? ప్రజల్లో తిరుగుతున్నప్పుడు రెస్పాన్స్ ఏమనిపిస్తుంది? 2024 ఎన్నికల్లో నేను సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఆసక్తి కనపరుస్తున్నా. బట్ అల్టిమేట్గా నేను పోటీ చేయడానికి 2014లో కానీ 2019లో కానీ నాకు బీఫార్మ్ ఇచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అల్టిమేట్గా ఆయన 2024లో కూడా నా ఆసక్తిని గమనించి మీరు అక్కడే పోటీ చేయమని చెప్తే అక్కడ పోటీ చేస్తాను. రెండవది, ఈరోజు పరిస్థితుల్లో ఎవరు ఎటువంటి అభ్యర్థిని పెట్టినా సరే, అంటే సోమిరెడ్డి అనేటువంటి వాడు, నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పా, గడప పూర్తయిన తర్వాత జనాలందరూ అనుకుంటున్నారు మరలా సోమిరెడ్డి ఈసారి తిరుగుండదని. సోమిరెడ్డి లాంటి బలహీనుడు కాకుండా బలమైనటువంటి ప్రత్యర్థిని వేసినా సరే మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పాం. ఆర్థికంగా అంగబలం అర్ధబలం ఉండేటువంటి వాడిని ఎవడన్నా వేసినా సరే అని చెప్పాం. ఎవరు వచ్చినా సరే ఏమీ డోకా ఉండదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీట్లలో నెల్లూరు జిల్లాలో #1 సీటుగా మనం భావించాల్సినటువంటి సీట్ సర్వేపల్లి నియోజకవర్గం. థ్యాంక్ యూ సో మచ్ సార్.